वेलकम टू माय चैनल इवाला अंदर की एंतो इष्टमैना ब्रेकफास्ट रेसिपी होटल स्टाइल दोसा एला तैयार चेसुकोवालो चूद्दाम। इवाला वीडियो लो मसाला दोसा अलागे उल्ली कारम दोसा एला तैयार चेयालो चूद्दाम। इंट्लोने ईजीगा रेडी चेसुकोवच्चु। मुंदुगा दोसा पिंडी रेडी चेसुकोवडानिकी नार्मल बियानी तीसुकोवाली। इक्कड़ नेनु ई कप तो 4 कप्स बियम तीसुकुन्नानु। 4 कप्पुल बियानिकी ओक कप वन फोर्थ टेबल स्पून उंटाई मेंतुलु मेंतुलु वेसुकोनी नीलू वेसुकोनी शुभ्रंगा कड़गाली। ओक रेंडु मूडु सार्लु नीलल्लो वेसुकोनी कड़गी नीलू वंपेसी मरला नीलू वेसुकोनी नानबेट्टुकोवाली बियानी। इला बियम मुनिगेंत वरकु वाटर पोसुकोनी 6 टू 8 अवर्स नाननिवाली। ई बियम पप्पुलु अन्नितिनी कलिपि 8 गंटल पाटु नानबेट्टुकोवाली। మనం బియ్యాన్ని రుబ్బుకునే ఒక 5 నిమిషాల ముందు ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకోవాలి। మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి అటుకులు నానబెట్టుకోండి। ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్పు అటుకులు సరిపోతాయి। అటుకులు తీసుకొని అందులోకి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి। బియ్యం రుబ్బుకునే 5 నిమిషాల ముందు ఇలా నానబెట్టుకోవాలి। అటుకులు త్వరగా నానిపోతాయి। ग्राइंड चेसुकोवाली। मरी पूर्ति मेत्तगा काकुंडा कोद्दिगा रफ्गा उंडाली। इला कास्त रफ्गा उंटे दोसलु क्रिस्पीगा वस्तायि। इला उंडाली। इला ग्राइंड चेसुकोवाली। इला ग्राइंड चेसुकुन्न पिंडिनी ओक गिन्नेलोकि वेसुकोवाली। कास्त पेद्दगा उन्न गिन्नेलो वेसुकोवाली। मनं नैट् अंता पिंडिनी फर्मेंट चेसिनप्पुडु पोंगुतुंदि पैकि। అందుకని కాస్త పెద్ద గిన్నెలో వేసుకోవాలి। ఇలాగే మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। మిక్సీ జార్ లోకి వేసుకొని మరలా ఒక 2 టేబుల్ స్పూన్ల అటుకులు నానబెట్టి ఉంచుకున్న అటుకులను వేసుకోవాలి। ఇలా ప్రతి జార్ లో వేసుకుంటే మొత్తం అటుకులంతా బాగా కలుస్తాయి। కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలాగే మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। मरी मेत्तगा फाइन गा पेस्ट ला काकुंडा कोद्दिगा रफ गा ग्राइंड चेसुकोवाली। इला ग्राइंड चेसुकुन्न तर्वात पिंडी मोत्तानि इला चेतो बागा कलुपुकोवाली। पिंडी वेसाक गिन्नेलो इंकास्त प्लेस उंडाली। इदि पोंगि ओक नैट् अंता नानबेट्टे लोपल बागा पोंगुतुंदी। इला रेडी चेसुकुन्न पिंडिनि मूत पेट्टुकोनि ओवर नैट् फर्मेंट चेसुकोवाली। ఇలా రాత్రంతా పులిసిన పిండి ఇలా పొంగి ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి।
దోశ బ్యాటర్ ఇలా కలుపుకోవాలి. మరి జారుగా ఉండకూడదు, మరి థిక్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు దోశకి పూయటానికి ఉల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలను వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్, కారం వేసుకోవాలి. కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ వేయకండి, కొద్దిగా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు, ఉల్లిపాయల్లోంచే వాటర్ వస్తుంది కాబట్టి నీళ్ళు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దోశకు అప్లై చేసుకోవటానికి ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు వేసి కలిపి ఉంచుకున్న దోశ బ్యాటర్లోకి 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల దోశకు మంచి కలర్ వస్తుంది. దోశ వేసే ముందు వేసుకోవాలి షుగర్ని. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. దోశ ఎక్కువగా వేయకండి, 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి మొత్తం బాగా కలిపి ఇప్పుడు స్టవ్పై పెనాన్ని పెట్టుకుని పెనం బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కాక కొన్ని నీళ్లు చిలకరించి ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కతో ఇలా మొత్తం రుద్దుకోవాలి పెనం మొత్తం. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని దోశలాగా వేసుకో వేసాము, వేయించిన అవసరం లేదు. ఇలా మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యాక దోశను నిదానంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఉల్లి కారం దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా మంచి కలర్తో వచ్చాయి, హోటల్లో లాగానే ఉన్నాయి. ఇప్పుడు మసాలా దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. పెనం మీద వాటర్ వేసుకొని ఇలా మొత్తం తుడుచుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని 1/2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కతో ఇలా మొత్తం పెనం మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన దోశ బ్యాటర్ని వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేశాక స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఇప్పుడు మనము ఆలూ కర్రీని పెట్టుకోవాలి. ఈ ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది అందుకనే చేయటం లేదు. ఇలా ఆలూ కర్రీ ఆలూ మసాలాని పెట్టుకొని ఇలా 1/2కి ఫోల్డ్ చేసుకుంటే ఉల్లి మసాలా దోశ రెడీ అయిపోయింది. చూడండి మంచి కలర్తో ఉంది దోశ, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది.
ఇప్పుడు హోటల్లో లాగా టోపీ దోశ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా దోశ బ్యాటర్ని వేసి దోశలాగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అప్లై చేసుకొని బాగా కాలాక మనం తిప్పే ముందు ఇలా హాఫ్కి కట్ చేసుకొని కొద్దిగా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే టోపీ దోశ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా డిజైన్లో చేసి పెడితే బాగా తింటారు. అంతే, టోపీ దోశ ఇలా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి మసాలా దోశ అలాగే ఉల్లిపాయ దోశ రెడీ అయిపోయాయి. చేయటం చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్.